హలో హాయ్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుంటామండి. ముందుగా పొయ్యి వెలిగించుకున్నాము, కళాయి పెట్టుకున్నాము. ఈ కళాయి వేడవ్వాలి, ఈ వాటర్ అంతా పోవాలి, వేడవ్వాలి. ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత, వేడైపోయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాము. ఐ రిఫర్ రిఫైండ్ ఆయిల్, హెల్త్కి చాలా మంచిది. రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా అంటారు కదా, రకరకాల బ్రాండ్స్. ఆయిల్ మరుగుతుంది మెరిగింది అంటే ఇలా సౌండ్ రాదండి. ఆయిల్ మరుగుతున్నప్పుడు ఇలాంటి సౌండ్ వస్తుంది. అందులో కొంచెం వాటర్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే, ఉల్లిపాయలు తీసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా, గరం మసాలా తీసుకున్నాం, యాలకులు లవంగాలు చెక్క గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్నాము. సో ఈ మూడు తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేయాలి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసి చికెన్ అండి, కేజీ తీసుకున్నాము. ఈ చికెన్ వచ్చేసి బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాము. సో వాటర్తో మనం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వచ్చి పెద్దవి రెండు తీసుకున్నాము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇది ఇంట్లో వేసుకుంటాము. కేజీ చికెన్కి ఆనియన్స్ పెద్దవైతే రెండు అండి, చిన్నవైతే నాలుగు అవుతాయి. సో మనము ఇప్పుడు ఆనియన్స్ వేగుతుంది, కొంచెం బ్రౌన్ కలర్ షేప్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం పసుపు వేసుకుంటున్నాము, పసుపు చిటికెడు గళ్ళుప్పు వేసుకుంటున్నామండి. గళ్ళుప్పు హెల్త్కి చాలా మంచిది, గళ్ళుప్పు వేసుకుంటున్నాము. ఇదివరకు గళ్ళుప్పే వాడేవారు, తర్వాత తర్వాత ఆరోగ్యాలు బాగోట్లేదని చెప్పి అందరూ కూడా సాల్ట్ వాడడం అలా చేసుకొచ్చారు. గళ్ళుప్పు ఆరోగ్యం చాలా మంచిది. సో ఇది అందులో కరిగిపోతుంది కాబట్టి ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇట్లా ఇప్పుడు మనం ఇలా కరివేపాకు తీసుకొని కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకుని వేసుకుందాము. సో కలర్ కలర్గా గ్రీన్, ఎల్లో, వైట్, నేను తెల్ల ఉల్లిపాయలే తీసుకున్నానండి, ఎర్ర ఉల్లిపాయలు కాదు. సో కరివేపాకు ముందే వేస్తే అందులో కలిసిపోతుంది ఫ్లేవరు. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వెనిలా స్పూన్. సో మన స్పూన్స్తో వేయం, చేత్తో వేసేవాళ్ళకైతే అది తెలిసిపోతుంది ఎంత ఏంటి అనేది. స్పూన్స్తో అయితే లెక్క కట్టాలి. సో ఘాట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాము, అది వేసుతూ ఉంది. సో ఆయిల్ పైకి తేలాలి, వేగుతుంది అంటే. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మారకుండా కూర, ఎందుకంటే కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి ఆయిల్లో మారిపోతుంది తొందరగా.
ఎవ్రీడే మార్నింగ్ లేవగానే వెల్లుల్లిపాయలు అందరూ పచ్చివి తింటారండి, కానీ వేపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది, నోరు వాసన రాదు. హెల్త్ కూడా చాలా మంచిది అది. పచ్చివి తిన్నా కూడా చాలా మంచిది. చిటపట చిటపట లాడుతుంది చూసారా. సో కొంచెం కలపాలి. ఇప్పుడు మనం గరమల మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, చెక్క యాలకులు లవంగాలు గసగసాలు కలిపి అది వేస్తున్నాము. ఇంకేం వేయలేదు, ఓన్లీ చెక్క యాలకులు లవంగాలు గసగసాలు. సో గసగసాలతో చికెన్ కర్రీ టుడే స్పెషల్. గసగసాలని పేస్ట్ చేసుకున్నాము, అందులో చెక్క యాలకులు లవంగాలు కలిపాము. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి, అడుగు అంటకుండా కలుపుకోవాలి. మొత్తం ముక్క ముక్క కలవాలి. సో చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ ముక్కలా లేకుండా అలా కలుపుకోవాలి. వేగుతుంది. సో మధ్యలో ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందామండి, అడుగు అంటకుండా. వేగు అంతా చక్కగా కళాయిలో అడుగు అంటుకొని మాడిపోతుంది. ఆ మాడు మనం తినలేము ఉండలేము, కానీ మాడితేనే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇటు వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నామండి. మేము వెరైటీగా చాక్తో కట్ చేస్తున్నాము, కత్తెరతో, చాక్ కాదు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకుంటాం, ఇలా కలుపుకున్న తర్వాత అది ఫుల్ ఫ్లేవర్ మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ చికెన్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. చికెన్ అలా వేసుకోవాలి. సో చికెన్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకొని దాన్ని ఒకవైపు పట్టుకొని ఇలా కలుపుకోవాలి. తిరగ మరుగ మరుగ తిరగ కలిపితే మసాలా అంతా చికెన్కి యాడ్ అవుతుంది. సో చికెన్ గసగసాల కొంచెం కొంచెం కలుస్తుంది. లాస్ట్ కొత్తిమీర పుదీనా వేసుకుంటాం. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుంటున్నామండి. ఈ వాటర్ దీంట్లో నుంచి వచ్చే వాటరు ఇంకాలి. సో చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకాలి కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టించుకుంటున్నాము. ఆ తర్వాత మనం కారం వేసుకుంటున్నాము. సో ఇలా నీసు నీరు పోవాలి. చికెన్ మధ్యలో కొంచెం నీసు నీరు వస్తుందండి బాగా.
చికెన్ వాళ్ళు మనకు అమ్మేటప్పుడు ఏంటంటే చికెన్ మీద వాటర్ పోసి ఇచ్చేస్తారు. సో అది మనం కొనేటప్పుడు చూసుకొని కొనుక్కోవాలి. బరువు తూగుతుంది కదా వాళ్ళకి, అందుకనే వాటర్ చికెన్ మీద వేసేస్తారు. సో ఇలా నీటిని బాగా మరి మూత పెట్టేసుకుంటున్నాము. రైస్ మూత తీసాము, ఇలాగ వస్తుంది. నీసుని చూసారా, మన ఎక్స్ట్రా నీళ్ళు వేయక్కర్లేదండి. సో కొనేటప్పుడు మటు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోండి చికెన్ని. ఓకే, సో ఈ నీరంతా మనకి ఇంకిపోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాము. ఇంకిన తర్వాత కారం వేసుకుందాము. మధ్యలో ఒక్కసారి చూసుకుందాము, ఇంకా ఈ వాటర్ వస్తుంది. సో ఇది కొంచెం ఇంకటి ఉందండి, పర్లేదు. మొక్క కూడా ఉడికిపోతుంది. సో ఎక్స్ట్రా మనం వాటర్ వేయక్కర్లేదు. సో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము. కారం వచ్చేసి 2½ స్పూన్స్. ఇట్స్ టేస్టీ. దీన్ని మనం కలుపుకోవాలి. మధ్య మధ్యలో టేస్ట్ చూసే వాళ్ళు చూసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే బెటర్. ఫస్ట్ గళ్ళుప్పు వేసాం కదా, మళ్ళీ వేయలేదు. సో సాల్ట్ చూసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుంటున్నాము. ఆ ఫ్లేవర్ కూడా ఇందులో కలిసిపోతుంది. సో ఇలాగా కలుపుకోవాలి. కూర ఉడికిపోయిందండి దాదాపు, కొంచెం ఉడకాలి. సో మనం గరం మసాలా కొంచెం ఇందాక ఉంచాం కదా, అది వేసిన వాటర్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసాం. ఇది చికెన్ మునిగేంత వరకు కొంచెం వాటర్ వేయాలి కదా, ఒక గ్లాస్. సో 2½ గ్లాసెస్ వాటర్. ఇప్పుడు దీన్ని ఇలాగ కొంచెం కలుపుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉడికిపోయిందండి మొక్క. కొంచెం కొంచెం దగ్గర కావాలి. ఇగురు కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అలా ఉంచేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి అయితే ఇంకా అయిపోయినట్టుగా కూర. సో ఒక 10 మినిట్స్ దాదాపు వెయిట్ చేద్దాం. దాదాపు ముక్కంతా ఉడికిపోయింది.
సో నీరు దగ్గరికి అయిపోవాలి. ముక్క చూసారుగా ఉడికిపోయింది, తెలిసిపోతుంది మెత్తగా. దాదాపు 15 మినిట్స్ 20 మినిట్స్ అవుతుందండి కూర. గట్టిగా ఉంది అనుకుంటే ముక్క ఉడకడానికి టైం పడుతుంది, లేత కూర అనుకుంటే మటు తొందరగా అయిపోతుంది. సో చికెన్ గసగసాల కూర కొంచెం దగ్గరికి అవ్వాలి. సో చూసారు కదా ఇలాగా కొత్త కొత్త లాడుతూ వాటర్ దగ్గరికి అయిపోతే దాదాపు కూర అయిపోయినట్టుగా. ఇది కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో కలర్ఫుల్గా కూర దాదాపు అయిపోతుందండి. సో మధ్యలో మనం ఇలా మూత పెట్టుకున్నాము, ఒక్కసారి మూత తీసి చూస్తే అరేవా. నెక్స్ట్ స్టవ్ పెట్టిపోయానండి. సో ఒక కొంచెం సేపు వెయిట్ చేద్దాము మళ్ళీ మూత. గైస్ కూర అయిపోయింది, దాదాపు ఉడికిపోయింది. అయిపోయినట్టు ఇంకా స్టవ్ కట్ చేసుకొని మనం దింపేసుకోవడమే. సో ఇంకా లేదు, అయిపోయింది దాదాపు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాగా మంచి పద్ధతులు చేయాలో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.